నాడు ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల గురించి మనం ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం. మూల కారణం ఏమంటే, అంటే జీవితంలో ఏ ఘట్టాన్ని చూసి వారు ఆ పథకాలను రూపాంతరం చెంది ప్రవేశపెట్టారు? మద్య నిషేధం కానీ, 2 రూపాయలకే బియ్యం కానీ, ఇలాంటి అనేకమైన పథకాలు ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం. అంటే ఆయన ఆలోచన కోణంలో నుంచి పుట్టుకొచ్చినవి. అంటే ఏ అంశాన్ని చూసి వారు ఈ పథకాలను అనేవి రూపాంతరం? అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఆయన మధ్యతరగతి కుటుంబం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఓకే. అది కాకుండా ఆయన నటించిన పాత్రలు కూడా ఆయనకు స్ఫూర్తిని ఇచ్చి ఉంటాయి. రిక్షారాముడు, రిక్షావాడుగా, ఒక వ్యవసాయదారుడిగా, ఒక కూలీగా, ఒక పేదవాడిగా అనేక పాత్రలను పోషించాడు. అంటే పేదరికం ఎలా ఉంటుంది అనేది పాత్రలో ఆయన రంగరించి చూపెట్టాడు, జీవించాడు. అవునా? నటించలేదండి. ఆ రకంగా పాత్రలో జీవించిన వ్యక్తికి జనాలు ఏది కోరుకుంటారనేది తెలిసేదానికి, అందుకనే 2 రూపాయల కిలో బియ్యం అది ఆయన అనేవాడు. నాకు సిద్ధాంతాలు ఏం తెలియవు. నాకు పార్టీ పెట్టినప్పుడు సిపిఎం నాయకులు అప్పట్లో అడిగారండి, ఏంటి మీ సిద్ధాంతం ఏంటండి? నాకు సిద్ధాంతం అంటే నాకు లేదు, కాలే కడుపుకి అన్నం పెట్టడం, ఏదైతే ఒంటికి బట్ట పెట్టడం, తలదాచుకున్న నీడవటం, ఈ తిండి బట్ట నీడ ఇదే నా సిద్ధాంతం అని చెప్పాడు ఆయన. అంటే దాని మీద ముఖ్యంగా ఫోకస్ చేశాడు. ఆ రకంగా 2 రూపాయల కిలో బియ్యం కానీ, సగం ధర దౌతులు కానీ, చీరలు కానీ ఆ రోజుల్లో ఎవరు ప్రభుత్వ పరంగా ఇచ్చేవారు కాదు. ఓటర్లకు కూడా ఆ రోజుల్లో ఎన్నికలు ఇచ్చేవారు కాదు. ఏదో కనబడి చేయి ఊపు వెళ్ళిపోయేవారు. ఓహో ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు, ఇప్పుడు ఎన్నికలేమో అనుకునేవారు. అంత తప్ప అప్పటివరకు ఎన్నికలు వచ్చాయని కూడా తెలిసేవి కావు అప్పట్లో ఎన్టీ రామారావు గారు రానప్పుడు. కానీ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన సంస్కరణలో ముఖ్యం ఏంటంటే, మీరు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు హైదరాబాద్లో కులిగితే కాదు, ఎంపీగా గెలిచిన వాళ్ళు ఢిల్లీలో కులిగితే కాదు, ప్రజల మధ్యలో ఉండండి, ప్రజల్లో తిరగండి అని చెప్పి, ఎమ్మెల్యే కూడా ఎన్నికలు లేని సమయాల్లో ప్రజల మధ్యలో ఉంటాడు అనేది ఒక రాజకీయపరమైన విప్లవాత్మకమైన మార్పుని ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. దాన్ని చంద్రబాబు నాయుడు ఇంకా ఉధృతంగా, ఇంకా మహా ఉధృతంగా, అప్పట్లో నెలలో 5 రోజులు తిరిగేవారేమో, లేకపోతే అప్పుడప్పుడు తిరిగేవారేమో కానీ 365 రోజులు చంద్రబాబు నాయుడు గారు తిప్పుతున్నారు జనాలు. ఎన్నుకున్న వాడు ఏం చేసాం, ప్రభుత్వ పరంగా ఏం జరుగుతుంది, జరగకపోతే ఎందుకు జరగట్లేదు, ఆయన మధ్యలో ఉండి చేయమని చెప్పిన విధానం పర్యవేక్షణ. కాబట్టి ఇప్పుడు కంపల్సరీగా తెలుగుదేశం వాళ్ళు ఆనాటి నుండి ఎన్టీ రామారావు గారు పెట్టిన విధానంతో, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన విధానంతో మిగతా పార్టీలు కూడా తిరగవలసిన పరిస్థితి గత్యంతరం ఏర్పడింది. ఆ రకమైన రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. మంత్రులు దొరికేవారు కదా, ఎమ్మెల్యేలతో ఒక వ్యక్తిని మాట్లాడటానికి కూడా సరిపోయాడు కాదు, కానీ ఈరోజు మంత్రిని కూడా ఎదిరించి ఏంటో ఏం చేశాను, ఎప్పుడు వచ్చాను అని అడిగే పరిస్థితి ఈరోజు ఆ చైతన్యం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ.